ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులతో లాక్డౌన్ ను పొడిగించాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కంబదూరు మండల ఎస్ఐ గౌస్పిరా కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు. కంబదూరు మండల ఎస్ఐ గౌస్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరిగిందని, మే 17వ తేదీ వరకు సడలింపులతో కూడిన లాక్డౌన్ కొనసాగుతుందని, కావున ప్రజలంతా లాక్డౌన్ అయిపోయిందని ఇష్టానుసారంగా బయట తిరిగితే కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఒక మనకు వైరస్ మాత్రమే ఇది ప్రాణాంతకమైనది వ్యాధి కాదు కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా కేవలం మనకు ఈ వైరస్కు సంబంధించిన మెడిసిన్ లేదు కావున మనము కొంచెం డిస్టెన్స్ కానీ తర్వాత దాని ప్రికాషన్స్ కానీ మనం తీసుకున్నట్టుకు మనం చర్యలు తీసుకోవాలి తప్ప ఇది ప్రాణాంతకమైనదో అని అపోహపడి భయపడవద్దని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక పాజిటివ్ కేసు వస్తే దాన్ని ఎంతో ఎక్కువ మందిని సోకుతుందనే భయాందోళనను చెందుతున్న గ్రామ ప్రజలందరికీ తెలియపరచడమే ఉండగా ఈ వైరస్ అనేది ప్రాణాంతకమైనది కాదు, మీరు ఎలాంటి అపోహలకు పోవద్దు, భయపడవద్దు, ఏదైనా వచ్చినా దాని ప్రికాషన్స్ మేరకు మనం మన అధికారులు చేపట్టే చర్యలకు మీరు సహకరిస్తే పాజిటివ్ కేసు అనేది కూడా నెగిటివ్ గా మారుతుంది కాబట్టి మీరు భయపడి ఆందోళన పడవద్దు అని పోలీస్ వారి తరఫున మీకు తెలియజేస్తున్నాము. సడలింపులు కానీ ఎలాంటి ఇంప్లిమెంటేషన్ ఆర్డర్స్ కానీ మన పై అధికారుల నుంచి రాలేదు కాబట్టి ప్రజలందరూ వీటిని గ్రహించి ఎలాంటి సడలింపులు వచ్చినా మేమే మీకు ప్రజలకు తెలియపరుస్తాము కాబట్టి అంతవరకు మీరు లాక్డౌన్ మే 17 వరకు ఉంటుంది కాబట్టి మీరు తమ తమ ఇళ్లలో ఖచ్చితంగా మీరు లాక్డౌన్ను పాటించాలి. బయటికి అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలి తప్ప ఎలాంటి అనవసరంగా తిరగడం అలాంటి చేయకూడదు.